My name is Moshe. I am currently pursuing degree BCom at Raju College. I got a job graphic designing in shorthand branding company with the help of PurpleLane. Hi. So, Iroju, Moshe Babu and I, Raju College student from BCom, he got placed at shorthand branding as a graphic designer. Atan career lo like BCom nunchi graphic designing ki transition ela ayindi. So previously BCom tarvata say em cheyalanukunnaru. So okkasari atanto maatladi telusukundam. And we'll see what his experience at PurpleLane with B.V. Raju College. Yeah. Hi, Moshe. Hi, sir. Yeah, hi. So, this graphic designing course with this car, so, ella this kunar asli enti? Firstly, mena graphic designing avadam anukoledu asala. Okay. Inimela interest undedi gaani ela avvalo asala idea ledu asala. Okay. Sir vallu chepparu 2 months internship untadi. Meeru coding aina teesukochu ledante UI UX aina teesukochu ani chepparu. Okay. నేను ఫస్ట్లో కోడింగ్ అనుకున్నాను కానీ కోడింగ్ రాదు నాకు అసలు కోడింగ్ అంటే ఏంటో తెలీదు, కష్టంగా ఉండేది. తర్వాత మనకి ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది కదా దీని మీద, యూఎక్స్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఇంకా పర్పులైన ఇంకా యూఎక్స్ డిజైనింగ్లో జాయిన్ అయ్యాను. ఓకే. 2 మంత్స్ ఇంటర్న్షిప్ కదా, 2 మంత్స్ ఇంటర్న్షిప్లో ఇది గ్రాఫిక్ డిజైనింగ్ మీద తెలుస్తాను అని చెప్పి ఇంకా ఈ కోర్స్ తీసుకోవడం జరిగింది. ఓకే. అసలు ఫోటోషాప్ ఇల్లస్ట్రేటరీ సాఫ్ట్వేర్స్ ముందే ఏమైనా ఐడియా ఉందా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తెలుసుకున్నారా దీని గురించి? కొంచెం ఐడియా ఉంది సార్, అంటే ఎలా డిజైన్ చేయాలని ఏమీ తెలియదు కానీ ఐడియా అయితే ఉండేది. డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ చాలా అసలు. ఓకే. డిజైన్ ఫోన్లో మొబైల్లో చేస్తూ ఉండే ఉన్నాయి డిజైనింగ్. ఓకే. తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చెప్పిన క్లాసులు విని ఇంకా ఇంట్రెస్టింగ్తో చేసాను సార్. ఓ నైస్. సో యాజ్ ఎ బీకామ్గా సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, లైక్ ఏమి ఎక్స్పెక్ట్ చేశారు అసలు బీకామ్లోని? అండ్ తర్వాత పర్పులైన్ వచ్చిన తర్వాత మీకు ఎలా చేంజ్ అయింది కంప్లీట్ మీరు అనుకునే ఐ మీన్ వే ఆఫ్ థింకింగ్ కానీ, సో ఫ్యూచర్ ఎలా మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ నేను డిగ్రీ అయిపోయాక ఏదైనా పీజీ తీసుకుని లేదంటే బ్యాంకింగ్ కోర్సులు తీసుకుని జాయిన్ అవుతా అనుకున్నాను. అసలు గ్రాఫిక్ డిజైన్ ఫీల్డ్లోకి వద్దామనుకో ఐడియా కూడా లేదు అసలు. ఓకే. అసలు తర్వాత పీజీ చదువుకుని బ్యాంకింగ్ కానీ దేనికైనా వెళ్దాం అనుకుని అనుకునేసరికి కరెక్ట్గా మీరు వచ్చారు సార్. ఓకే. మీరు వచ్చి మీరు చెప్పే క్లాసులను బట్టి అన్నీ నాకు బాగున్నాయి, ఇంకా డిజైనింగ్ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ కోర్సులో ఎలాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నావు అండ్ వాటి యొక్క మెయిన్ డిఫరెన్సియేషన్? సో ఎందుకంటే చాలామంది లైక్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాయి, వాళ్ళకి నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు? ఫస్ట్ స్టార్టింగ్ డిజైనింగ్ మీద ఐడియా రావడం కోసం క్యాన్వా నేర్పించారు. ఓకే. క్యాన్వా నేర్పించిన తర్వాత దాని మీద మొత్తం ఒక ఐడియా వచ్చింది డిజైనింగ్ మీద. తర్వాత ఫోటోషాప్ నేర్పించారు. ఫోటోషాప్లో ప్రతి టూల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ టూల్ దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి, ఎలాగ డిజైన్ చేయాలి, డిజైనింగ్ అంటే ఏంటి, ఈ పర్పస్ మీద ఎలా డిజైన్ చేయాలి అని చెప్పారు. ఫోటోషాప్లో చాలా నేర్పించారు డిజైనింగ్, ఫ్లయర్స్ ఎలా చేయాలి, పిస్టింగ్ కట్స్ ఎలా చేయాలి, మోకప్స్ కానీ, ఇమేజ్ మ్యానిపులేషన్ కానీ, కలర్ కరెక్షన్ కానీ ప్రతిదీ నేర్పించారు సార్ వాళ్ళు మాకు. తర్వాత సార్ వాళ్ళు ఫోటోషాప్ అయిపోయిన తర్వాత ఇల్లస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. లోగోస్, క్లిప్ ఆర్ట్స్, ఎలాగ షేప్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫోటోషాప్ నేర్చుకున్నాను, తర్వాత ఇల్లస్ట్రేషన్ నేర్చుకున్నాను. ఒక ఐడియా అనేది వచ్చింది నాకు డిజైనింగ్ మీద. తర్వాత ఫిగ్మాలో డిజైనింగ్ చేసాము. యూట్యూబ్ని రీడిజైన్ చేయడం ఎలాగని చేసామంట, ఒక ప్రాజెక్ట్ చేసాము. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ని డిజైన్స్ చేశారు కదండి మీరు, సో లైక్ మీకు ఎలాగా మీరు కంపెనీస్కి అప్రోచ్ అయ్యారు, లైక్ మీకు ఎలా వచ్చింది కంపెనీ? సార్ ఇచ్చిన టాస్క్ ప్రతిదీ కంప్లీట్ చేసేవాడిని. సార్కి నేను చేసే ప్రతి టాస్క్ నచ్చి నన్ను సార్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇంటర్వ్యూకి పంపించాను. నేను సడన్గా ఫోన్ చేశానమాట, సార్ ఫోన్ చేసి నువ్వు ఇలా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యో, నీకు నువ్వు చేసిన ప్రతి టాస్క్ అప్లోడ్ చేయాలి, వాళ్ళు నేను సెలెక్ట్ చేస్తారని చెప్పారు. ఓకే. నేను చేసిన ప్రతి టాస్క్ అన్ని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 2 అవర్స్లోనే మొత్తం అన్నీ అయిపోయింది. 2 అవర్స్లో రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని సార్కి అప్లోడ్ చేశాను. ఈవినింగ్ 5 కల్లా నాకు ఇంటర్వ్యూ జరిగింది, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. సో ఇంటర్వ్యూ రిజల్ట్ ఎన్ని రోజుల్లో వచ్చింది మీకు అండ్ మీరు ఎలా ఫీల్? ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయినాక 2 డేస్లో నాకు రిజల్ట్ అనేది వచ్చింది. సార్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యో, నీకు జాబ్ వచ్చిందని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డిగ్రీ అయ్యాక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. కరెక్ట్గా సార్ వాళ్ళు రావడం వల్ల నాకు ఒక వే అనేది కనిపించింది. ముందు స్టెప్గా వెళ్ళాను. నాకు ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, అది పర్పులైన్ వల్ల. థ్యాంక్ యూ పర్పులైన్.